गुड मॉर्निंग चिल्ड्रन प्रीवियस वीडियो चूसारम्मा प्रीवियस वीडियो चिल्ड्रन मैं एम एक्सप्लेन चेसुकुन्नामंटे टेक्स्ट बुक्स ओपन चेयंडी डीविएशन मेथड एला चेयाली अनेदी डीविएशन मेथड द्वारा जनरल अर्थमेटिक द्वारा सेम आंसर वस्तुंदी अनि नेनु मीकु एक्सप्लेन चेशानु कदा चिल्ड्रन सो ई रोजु मनकि नेनु मूडु एम्लु उंटायि अनि ई लेसन लो स्टार्टिंग लो चेप्पानु कदा फस्ट वन मीन अनि चेप्पानु सेकंड वन मीडियन ई रोजु मनं मीडियन गुरिंचि डिस्कशन चेसुकुंदां मीडियन सेकंड वन इज मीडियन एम ई डी आई ए एन मीडियन दीन्ने तेलुगुलो चिल्ड्रन मध्यगतमु अंटारु मध्यगतमु अंटे मध्यलो उंडेदन्नमाट मध्यगतमु बाकी आव धाव पुनरागुंडा मध्यगतमु उंटदि मध्यगतमु सो दीन्ने मनमु मध्यगतमु अंटारु अंटे मध्यलो उंडेदन्नमाट मध्यलो उंटे दान्नि मनं मीडियन अंटाम सो चूडंडि इक्कड एवैना अब्जर्वेशन डेटा अंटे डेटा इस्ताडु कदा इप्पुडु मनं मीन अनुकोवालंटे मनकु ओक डेटा कावाली कदा अलांटि डेटा ने इप्पुडु सपोज इच्चाडु अनुकोंडि आ डेटा ने मनं एं चेयालंटे असेंडिंग आर्डर लो गानियंडि डिसेंडिंग आर्डर लो गानि एलागो ओकलागा अंटे असेंडिंग आर्डर डिसेंडिंग आर्डर ई रेंडु आर्डर्स लो ए आर्डर लो नैना गानि मनमु अरेंज चेसुकोवाली फस्ट ఇచ్చినటువంటి డేటాని టూ ఆర్డర్స్ లో అరేంజ్ చేసుకొని అరేంజ్ చేసుకున్న తర్వాత మిడిల్ లో ఉండే నంబర్ ఏదైతే ఉంటుందో అదే మనకి ఇచ్చినటువంటి డేటాకి మీడియన్ అవుతుంది ఇది చాలా సింపుల్ అమ్మా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది ఓకేనా ఫైండ్ ద మీడియన్ ఆఫ్ 9 అబ్జర్వేషన్స్ ఫైండ్ ద మీడియన్ ఆఫ్ find the median of nine observations 14 comma 36 comma 25 comma 28 comma 35 comma 32 comma 56 comma 42 comma 50 सो इला मनम तीसुकुन्नाम कदा इप्पुडु मनम एं चेद्दामंटे डेटा इच्चाडम्म ई डेटा की मनम एं चेयाली मीडियन नी फाइंड आउट चेयाली सो फर्स्ट आफ् आल वी अरेंज द असेंडिंग आर्डर इन गिवेन डेटा ओकेना सो अरेंजिंग इन असेंडिंग आर्डर असेंडिंग आर्डर लो व्हाट इज द स्मॉलेस्ट नंबर In the given number, the smallest number is 14. Okay, next 14 after 25. Next 28. Next 32. 35. 36. 42. 50. 56. Total any numbers chusukondi. 1 2 3 4 5 6 7 8 9 ओके okay. मीडियन चूडी मध्य मध्य 1 2 3 4 1 2 3 4 35 दट इज द मीडियन ऑफ गिवन डेटा देन मीडियन इज इक्वल 35 मीडियन इज इक्वल 35 ओकेना మీకు వచ్చే డౌట్ నాకు తెలుసు ఏంటి ఒకవేళ ఇక్కడ ఆడ్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్లీ మిడిల్ నంబర్ తీసుకున్నారు అదే ఒకవేళ ఈవెన్ నంబర్ లో ఉంటే మనము ఎలా మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి అనేది మీ డౌట్ కదా సో అది కూడా నేను ఈ రోజు ఇక్కడ చెప్పేస్తాను చూడండి సపోజ్ ఆ ఇంకొక దానికిందన చూడండి If another observation 61 is also included into the given data, ఈ ఇచ్చిన డేటాకి ఇంకొక నంబర్ 61 యాడ్ చేశారంట అంటే ఇక్కడ ఇంకొక నంబర్ 61 వచ్చింది 61 యాడ్ చేస్తే ఆ వచ్చిన 61 కి అసెండింగ్ మీడియన్ కనుక్కోమంటున్నాడు సో ఇప్పుడు మనము అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసుకుంటే ఇక మనకి లాస్ట్ వచ్చే నంబర్ ఏంటి
అలా చూసుకుంటూ పోతే మనకి లాస్ట్ వచ్చేసి ఇంకా ఏ ఏ నంబర్లు మనకి మిగులుతాయమ్మా ఈ 2 నంబర్స్ వస్తాయి కదా అంతే కదా ఇటు 4 నంబర్స్ ఇటు 4 నంబర్స్ తీసేస్తే మిడిల్ లో 2 నంబర్స్ ఉన్నాయి అది తీసేస్తే ఏదనేది తెలియదు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2 నంబర్స్ కి బిట్వీన్ లో ఏ నంబర్ ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి హౌ అంటే ఈ రెండింటిని ఎడిషన్ చేసి బై 2 చేయాలన్నమాట ఈ రెండింటికి కరెక్ట్ గా మిడిల్ మిడ్ పాయింట్ కదా మనకు కావాల్సింది కాబట్టి మీడియన్ ఏమవుతుంది 35 ప్లస్ 36 బై 2 35 ప్లస్ 36 5 ప్లస్ 6 11 3 ప్లస్ 3 6 ప్లస్ 1 7 71 బై 2 కటింగ్ చేసుకుందాం 7 1 7 సారీ 2 1 2 2 3 6 6 పోతే ఇంకా 1 ఉంటుంది 11 అవుతుంది 2 5 10 2 5 10 ఇంకా 1 ఉంటుంది కదా సో అక్కడ పాయింట్ పెట్టుకున్నాం అనుకో ఈ 1 పక్కన ఏమవుతుంది 0 అవుతుంది అంటే 5 దెన్ ద మీడియన్ ఆఫ్ ది గివెన్ డేటా ఇస్ 35.5 ఓకేనా ఈవెన్ నంబర్స్ లో వస్తేనేమో మిడిల్ లో ఉండే 2 నంబర్స్ కి యాడ్ చేసి బై 2 చేస్తే దాని మీడియన్ వస్తుంది అదే ఆడ్ నంబర్ లో చేస్తే డైరెక్ట్ గా మిడ్ నంబర్ ఏదో చూస్తే అదే మనకి మీడియన్ అవుతుంది ఇక చూడండి డు దిస్ హియర్ దేర్ ఆర్ హైట్స్ ఆఫ్ సమ్ ఇండియన్ క్రికెటర్స్ ఫైండ్ ద మీడియన్ హైట్ ఆఫ్ ది టీమ్ ఇక్కడ ఇండియన్ క్రికెట్ టీమ్ ఇచ్చాడు ఆ టీమ్ లో వాళ్ళ హైట్స్ ఇచ్చాడు అన్నమాట ఆ హైట్స్ యొక్క మీడియన్ కనుక్కోమంటున్నాడు చూడండి మొత్తం టోటల్ గా ఇండియన్ క్రికెట్ టీమ్ లో 10 ప్లేయర్స్ ఉన్నారు ఈ 10 ప్లేయర్స్ లో ఫస్ట్ ప్లేయర్ వివిఎస్ లక్ష్మణ్ హైట్ ఎంత అని అంటే ఇలా ఉంది కదా మనకి చూడండి ఫస్ట్ లక్ష్మణ్ యొక్క హైట్ ఎంత అంటే 5-11 2- ఉన్నాయి కదా ఇక్కడ డాష్ 2- అంటే మీనింగ్ అమ్మ ఇక్కడ ఎలా రీడ్ చేయాలంటే దీన్నేమో ఒకటే డాష్ ఉంటే మనం ఫీట్ అంటాం అంటే 5 feet రెండు డాష్ ఉంటే ఇంచెస్ అంటాం 11 inches సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రీడ్ చేయాలి 5 feet 11 inches 5 feet 11 inches అంటే ఇటువైపు ఎన్ని అడుగులు అటువైపు ఎన్ని కూడా ఇంచెస్ అన్నమాట నెక్స్ట్ లక్ష్మణ్ అంటున్నాడంట 5 feet 11 inches ఉన్నాడంట అదే పార్థివ్ పటేల్ వచ్చేసి 5 feet 3 inches హర్భజన్ సింగ్ 6 feet ఉన్నాడు హర్భజన్ సింగ్ 6 feet ఇక అతని ఇంచెస్ ఏం లేదు కరెక్ట్ గా 6 feet ఉన్నాడు సచిన్ టెండూల్కర్ 5 feet 5 inches గౌతమ్ గంభీర్ 5 feet 7 inches యువరాజ్ సింగ్ 6 feet 1 inch హర్భజన్ కంటే పెద్దవాడిన అంటే హైట్ రాబిన్ ఊతప్ప 5 feet 9 inches వీరేందర్ సెహ్వాగ్ 5 feet 8 inches జహీర్ ఖాన్ 6 feet జహీర్ ఖాను అండ్ హర్భజన్ సింగ్ బోత్ ఆర్ సేమ్ హైట్ ఎంఎస్ ధోని 5 feet 11 inches సో ఇక్కడ వివిఎస్ లక్ష్మణ్ అండ్ ఎంఎస్ ధోని బోత్ ఆర్ సేమ్ హైట్ అయితే మనకి ఇక్కడ నేను ఇక్కడ ఈ టేబుల్ మొత్తం బోర్డు మీద రాయట్లేదు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మామూలుగా సో ఇక్కడ ఈ మొత్తం ఈ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఈ డిస్ప్లే బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ మనకి చూపించేటువంటి ప్రతి ఒక్క హైట్ ని చూసుకుంటే మొత్తం 10 ఉన్నాయి ఈ 10 లో మనకి 5 అండ్ 6 ఈ రెండు కూడా మనకి ఎక్స్ట్రా అంటే వాటి రెండింటి మధ్యలో ఉన్న మీడియన్ కావాలి మనకి 5 feet 7 inches మొత్తం చూడండి మిడిల్ లో ఎవరున్నారు మనకి గౌతమ్ గంభీర్ 5 feet 7 inches నెక్స్ట్ యువరాజ్ సింగ్ 6 feet 1 inches సో ఇప్పుడు ఫీట్లు మనము యాడ్ చేసుకుంటే 5 feet
6 feet, 7 inches, 1 inches. ఈ రెండిటిని యాడ్ చేయండి మొత్తం ఎంత వస్తుంది 11 feet. 11 feet, 7 plus 1, 8 inches. So, ఈ రెండిటిని యాడ్ చేస్తే 11 feet, 8 inches వస్తుంది by 2 చేయాలి सो डायरेक्ट मन की इकड़ा फीट इंचेस इंचेस ऐड चेयलेम कदम्मा अंटे बाय चेयलेम कदा काबट्टी एम चेस्तामंटे फीट्स इंचेस लोकी कन्वर्ट चेसुकुंदाम फीट इंचेस लोकी कन्वर्ट चेसुकुंटे 1 फीट इज ईक्वल टू अंटे ओकटे उंटे फूट अंटारु एक्कुव उंटे फीट अंटारु 1 फूट इज ईक्वल टू 12 इंचेस अप्पुडु 11 फीट्स एमवुतायि 11 feet is equal to 11 into 112 अंटे 121 अंटे ना आहा काल 2 1 सा 2 2 1 सा 2 1 1 सा 1 1 सा 122 12 into 11 12 into 12 132 132 inches ऑलरेडी 8 इंचेस उन्नाय 140 इंचेस अंटे 70 इंचेस दीनिकी मीडियन 70 इंचेस 70 इंचेस दट मीन्स 70 इंचेस अंटे 12 8 जा 56 अदे सॉरी 12 5 जा 60 10 అంటే 5 ఫీట్ 5 ఫీట్ 10 ఇంచెస్ దట్ ఇస్ ద ఆన్సర్ అర్థమైందా మీకు ఒకసారి చెప్తా చూడండి ఇక్కడ మనకి 10 ఉన్నాయి కదమ్మా 10 లో 5 6 మీడియన్ అవుతాయి 5 6 మీడియన్ అయితే ఆ రెండింటిని యాడ్ చేసి వాటికి మీడియన్ కనుక్కోవాలి మనం సో యాడ్ చేసి మీడియన్ కనుక్కోవాలి అంటే आ रेंडिटिनी याड चेसि बै 2 चेयालि कदा काबट्टी ई रेंडु वाळ्ळु इच्चिनटुवंटि आ रेंडिटिनी मनमु याड चेस्ते 5 फीट 7 इंचेस 6 फीट 1 इंचेस ई रेंडिटिनी याड चेस्ते 11 फीट वच्चिंदि 8 इंचेस वच्चिंदि सो इक्कड मनकि डैरेक्ट गा 11 इंटू 11 बै 2 8 बै 2 चेयलेम अन्नमाट अला चेयकूडदु एंदुकोरंटे फीट फीट इंचेस इंचेस कि मनं चेयकूडदु चेस्ते रेंडिटिनी फूट्स लो कन्ना अदे फीट लो कन्ना मार्चुकोवालि లేదంటే ఇంచెస్ లో కన్నా మార్చుకోవాలి స్మాలర్ నంబర్ ని బిగ్గర్ లోకి మార్చుకునే కంటే బిగ్గర్ ని స్మాలర్ లోకి మార్చుకోవడం ఈజీ కదా అందుకని నేను బిగ్గర్ ఫీట్ ని అదే బిగ్గర్ వాల్యూ ని స్మాలర్ వాల్యూ లోకి మార్చుకున్నాను చూడండి ఇక్కడ 1 ఫుట్ ఇస్ ఈక్వల్ టు 12 ఇంచెస్ అప్పుడు 11 ఫీట్ ఏమవుతుంది 11 ఇంటూ 12 132 ఇంచెస్ అవుతుంది ఈ 132 ఇంచెస్ దీనికి 11 ఫీట్ కి 132 ఇంచెస్ ఆల్్రెడీ 8 ఇంచెస్ ఉన్నాయి కదా ఈ 8 ఇంచెస్ యాడ్ చేస్తే 140 ఇంచెస్ बै टू चेयन कदा बै टू चेस्ते सी इंचे अभी मैं फीटाली बै ट्वेल्व चेयर एंकंटे फूट की वन बै ट्वेल्व इंचेस फूट की ट्वेल्व इंचेस इंच की वन बै ट्वेल्व फूट सो बै ट्वेल्व फाइव टाइम्स वस्तु फाइव फीट टेन इंचेस आंसर ओके ना చూడండి నెక్స్ట్ పేజ్ నంబర్ 158 లో మీకు ట్రై దిస్ ఉన్నాయి కదా ఆ ట్రై దిస్ లో ఫస్ట్ వన్ ఫైండ్ ద మీన్ ది మీడియన్ ఆఫ్ ది డేటా అంటే కొన్న డేటా ఇచ్చాడు ఆ డేటాలో మీడియన్ కనుక్కోమన్నాడు కాబట్టి మీరు కనుక్కోండి అమ్మా నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి ఇఫ్ ద మీడియన్ ఆఫ్ x 2x 4x ఇస్ 12 ఫైండ్ ద మీన్ ఆఫ్ ది డేటా చూడండి మీకు క్వశ్చన్ క్లియర్ గా ఇచ్చాను ఫస్ట్ ది హోంవర్క్ చేయండి సెకండ్ ది ఎలా చేయాలో చెప్తాను చూడండి 3 నంబర్స్ ఇచ్చాడు అమ్మా 3 నంబర్స్ లో మనకి ఏంటి అంటే x 2x 4x ఉన్నాయి దీనికి మీడియన్ ఎంత అంటే 12 అంట మీడియన్ అంటే 3 నంబర్స్ అన్నే కదా 3 నంబర్స్ లో మధ్యలో ఉన్నది ఏంటి 12 అవుతుంది అప్పుడు 2x = 12 అవుతుంది అంటే x = 12/2
సిక్స్ అవుతుంది కదా x = 6 అయితే x ఎంత 2x ఎంత 4x ఎంత అని ఫైండ్ అవుట్ చేయండి x వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి మీకు 3 నంబర్స్ వస్తాయి ఆ 3 నంబర్స్ ని యాడ్ చేసి బై 3 చేయండి ఎందుకు మీన్ మీన్ అంటే సమ్ ఆఫ్ ది డేటా బై నంబర్ ఆఫ్ డేటా 3 నంబర్స్ ఉన్నాయి కాబట్టి బై 3 చేయండి మీకు కావాల్సినటువంటి మీన్ కూడా వస్తుంది మీడియన్ తెలిసింది కాబట్టి మీన్ వస్తుంది అంటే మీన్ మీడియన్ నుంచి మీన్ కనుక్కోమన్నాడు అన్నమాట ట్రై దిస్ లో సెకండ్ వన్ మీరు ట్రై చేయండి రాకపోతే ఇదే గ్రూప్ లో డౌట్ అడగండి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ ద మీడియన్ ఆఫ్ ది డేటా 24 29 34 38 x ఈజ్ 29 ఒక డేటా ఇచ్చారు కదా ఆ డేటా యొక్క మీడియన్ 29 అంట అయితే x వాల్యూ ఎంత అంటున్నాడు x వాల్యూ 29 కంటే ఎక్కువ ఉంటుందా 38 కంటే తక్కువ ఉంటుందా లేకపోతే 29 కి 34 కి బిట్వీన్ లో ఉంటదా ఏది కాదా మీరు ట్రై చేయండి రాకపోతే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్ కదా చిల్డ్రన్ మీకు ఈ రోజు క్లాస్ అర్థమైంది కదా సో ట్రై దిస్ మొత్తం ఈ మీడియను నీట్ గా నోట్బుక్ లో ఎక్కించుకోండి అలాగే ట్రై దిస్ మొత్తం చేయండి చేసినవి క్లియర్ గా కనిపించేలాగా నాకు ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి అది కరెక్ట్ గా చేశారా లేదా అనేది చెక్ చేస్తాను क्लियर कदा चिल्ड्रन नेक्स्ट क्लास विल बी टुमारो कंटिन्यू बाय चिल्ड्रन।